కర్నూలు జిల్లా మంత్రాలయ మండల కేంద్రంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండల పరిధిలోని సర్పంచ్లు విఆర్ఓలతో డాక్టర్ సుబ్బారాయుడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాలన్నారు. ముందుగా మంత్రాలయం మండల పరిధిలోని గ్రామాల్లో ప్రస్తుతం 156 కేసులు నమోదైనట్లు వివరించారు. ముఖ్యంగా సర్పంచ్లు, విఆర్ఓలు, తదితర సిబ్బంది అందరూ కలిసి గ్రామంలో కరోనా టెస్టుల గురించి ప్రతి ఒక్కరూ కృషి అవసరమన్నారు. కనుక వారి వారి గ్రామాల్లో ప్రజలకు కరోనా వ్యాక్సినేషన్ పై కూడా తెలియజేయాలని కోరారు. ముందుగా వలస కూలీలకు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి కరోనా టెస్ట్ నిర్వహించాలన్నారు. విఆర్ఓలు చేతిలోనే ఉంది, విఆర్ఓలు సర్పంచ్ చేతిలోనే ఉంది. కొత్తగా వచ్చిన వాళ్ళు కంపల్సరీ టెస్టింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి సింటమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు మనకి స్ప్రెడింగ్ చేస్తారు అనమాట ఎక్కువ. దీన్ని ఆపాలంటే వాళ్ళకి వెంటనే టెస్ట్ చేయించుకొని విలేజ్లోకి వెళ్ళని చెప్పేసి, ఎవరికైనా సింటమ్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ వాళ్ళని హాస్పిటల్ పంపిస్తారు. నెక్స్ట్ అది మీకే తెలుస్తుంది, మీ విలేజ్లో ఎవరు వస్తున్నారనేది మీకే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ కంపల్సరీ పిఎస్సీ కన్నా పంపేయండి. లేదు, మా విలేజ్లో ఒక 20 మంది వచ్చారంటే కదా నేను అక్కడికే ఏ నుండి పంపించేసి టెస్టింగ్ చేపిస్తాను. ఆ విధంగా తెలుసుకోండి. విలేజ్లో కూడా మననే మనం డిస్కస్ చేసుకున్నాం. విఆర్ఓతో మీటింగ్ పెట్టుకొని వాలంటీర్స్ తర్వాత ఆశాలు మేము సర్వే చేయాలని చెప్పేసి చేస్తున్నారు. వాళ్ళు సర్వే చేస్తున్నారు, ఇక్కడ కూడా సేవా సర్వే తెలిసి ఎవరన్నా ఇంకా కొంతమంది ఇంటింటికి పోయినప్పుడు కూడా వాళ్ళు చెప్పకపోవచ్చు మాకు ఏం లేవు అని చెప్తారు. మీకు లోకల్గా ఉండే తలాలు కానీ నీళ్ళు వాళ్ళు తెలుసుకోలేదు. తలాన వ్యక్తి ఉన్నా కూడా చెప్పట్లేదు అన్నట్టు. అట్లా ఎవరన్నా ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే టెస్టింగ్ చేయాలని చెప్తాం. అదొకటి ప్రతి పాజిటివ్ కేసుకి ఇంకొక ముఖ్య ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి పాజిటివ్ కేసుకి ఏదైనా చూసి వాళ్ళకి సింప్టమ్స్ ఉంటే కదా హాస్పిటల్ పంపిస్తారు. హాస్పిటల్ కానీ లేకపోతే కోవిడ్ పేషెంట్ వస్తారు. మీకు ఒక డౌట్ కావచ్చు, 10 పాజిటివ్ పేషెంట్ ఇంట్లోనే ఉండాలా లేకపోతే హాస్పిటల్ పోవాలా అనేది. పాజిటివ్ వచ్చిన వ్యక్తికి సింటమ్స్ ఉండి కొద్దిగా బాగా నీరసంగా ఉన్నాడంటే డెఫినెట్లీ హాస్పిటల్ పంపిస్తారు. నాకు ఇన్ఫామ్ చేసి నేను అరేంజ్ చేపిస్తాను, ఆంబులెన్స్ చూపించి హాస్పిటల్ పంపిస్తాను. ఒకవేళ సింటమ్స్ లేవు కానీ వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఫెసిలిటీ ఉండదు, వాళ్ళకి చిన్న ఇల్లు ఉంటుంది. చిన్న ఇంట్లోనే ఒక 5 మంది ఉన్నప్పుడు ఒక ఇంటికి వచ్చిందంటే మిగతా 5 మంది కంపల్సరీ వస్తుంది. సో అలాంటి వాళ్ళని ఖచ్చితంగా కోవిడ్ కేర్ సెంటర్ మనకి ఎమ్మెల్యూలో తర్వాత ఆరులో కోవిడ్ కేర్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ ఫెసిలిటీ లేని వాళ్ళ కోసం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ కరోనా వైరస్ తీవ్రతను బట్టి రాత్రి కర్ఫ్యూ విధించడం జరిగింది. మొన్న రాత్రి నుంచి కూడా రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా కర్ఫ్యూ విధించడం జరిగింది. జియో నంబర్ 169 ప్రకారం దాంట్లో కొన్ని సడలింపులు ఇచ్చినారు, వాటికి మేము అనుమతిస్తున్నాము. ఎమర్జెన్సీ కేసెస్, మెడికల్ కానీ, ఈ ట్రాన్స్పోర్ట్ ఎసెన్షియల్ గూడ్స్ ఇటువంటివి, పెట్రోల్ బంక్స్ కానీ, మెడికల్ షాప్స్ కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ, ఇటువంటివి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్లకు అలౌ చేస్తాము. అనవసరంగా ఎవరు కూడా రాత్రులు బయటకు వచ్చినా కూడా వాళ్ళ మీద డిజోబీడియన్స్ ఆఫ్ ఆర్డర్స్ అని చెప్పేసి 530 రూపాయలు చలాన్ కూడా వేసుకున్నాం. రాత్రి కూడా కర్ఫ్యూలో మౌనంతా తిరిగినాం. షాపులు 10 గంటలకే బంద్ చేయాలి సార్. అంటే మనం అందరం అర్థం చేసుకోవాలా, ఈ కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది సెకండ్ వేవ్. దీనికి ఒకటే పరిష్కారం, అందరూ మాస్కులు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్స్ వాడడం, వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం. ఇంకోటి ఏంటంటే వ్యాక్సినేషన్ తీసుకోవాలి. కానీ అందరికి సరిపడి వ్యాక్సినేషన్ వేయాలంటే కొంత సమయం పడుతుంది. కనీసం అంటే నాకు తెలిసి 3 నెలల కాలంలో పట్టచ్చని అనుకుంటున్నాను. భారతదేశంలోని 135 కోట్ల జనాభాకి అందరికీ వ్యాక్సినేషన్ కావాలంటే ఏపీలో ఆల్మోస్ట్ 2 కోట్ల మంది ఉన్నారు. 18 ఏళ్ళ పైబడిన వాళ్ళు